అవతేజ్ టీవీ నేను శ్రీదేవి ముందుగా హెడ్లైన్స్ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రకాశం జిల్లా వైద్యాధికారి కె పద్మావతి వికారాబాద్ జిల్లాలో రైతు వేదికలకు భూమి పూజ కేసీఆర్ రైతు పక్షపాతన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి नरेंद्र मोदी की पालाभिषेक करोना दाट की प्रभुत्व शाखलु विलविला అంతర్జాతీయ జర్నలిస్టుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో APUWJF ఆధ్వర్యంలో ప్రజలకు మాస్కులను పంచిపెట్టారు. సొసైటీ అధ్యక్షుడు గుడివాడ పైడిరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన గుడివాడ పైడిరాజు కరోనాపై అవగాహన కల్పించడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని వారి సేవలను కొనియాడారు. వారి ప్రాణాలకు తెగించి స్థానిక జర్నలిస్టులు రాత్రిం పగళ్లు ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రధాన భూమిక వహించారని అన్నారు. తమ వెల్ఫేర్ సొసైటీ సామాజిక కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుండుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు ప్రముఖులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో APUWJF అనుబంధ సంస్థ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు గుడివాడ పైడిరాజు ఆధ్వర్యంలో కొత్తవలస అంబేద్కర్ కూడలి వద్ద 300 మాస్కులను పంపిణీ చేశారు. స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల స్థాయి అధికారులు కొత్తవలస సర్కిల్ ఇన్స్పెక్టర్ జి గోవిందరావు, తహసీల్దార్ ఎం సురేష్, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ MPDO కె శేషుబాబు, PHC వైద్య అధికారిని KNM మణికుమారి పాల్గొన్నారు. వాహన చోదకులు, పాదచారులు స్థానిక ప్రజలకు మాస్కులు అందజేశారు. ప్రకాశం జిల్లాలోనూ కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ప్రకాశం జిల్లాలోని దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ కరోనా ప్రభావం కనిపిస్తోంది. నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి రక్షణ కోసం తిరిగే పోలీసులైతే ఈ మహమ్మారికి అడ్డంగా దొరికిపోతున్నారు. వారే లేకపోతే ఈ మహమ్మారిని అరికట్టడం ఎంత కష్టమో తెలియంది కాదు. అలాగని వారు సెలవు పెట్టి ఇంట్లో కూర్చుంటే ఇక జనం విచ్చలవిడిగా రోడ్ల మీద తిరిగేసి వైరస్ వ్యాప్తిని మరింత పెంచేసేవారు. ప్రకాశం జిల్లాలో కరోనా మహమ్మారి ప్రభుత్వ శాఖలను వదలడం లేదు. నిత్యం ప్రజల్లో తిరుగుతూ వారికి కరోనా నుండి రక్షణ కల్పిస్తున్న పోలీస్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు దిగువ స్థాయి ఉద్యోగులు కరోనా దాటికి విలవిల్లాడుతున్నారు. పామూరులో తాజాగా ఒక పోలీస్ కానిస్టేబుల్కు, ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న మరొకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఒంగోలు రిమ్స్కు తరలించారు. జిల్లాలో ఇప్పటికే దర్శి, కందుకూరు ఎస్ఐలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారు ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. కందుకూరు ఎస్ఐ ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా మారడంతో జిల్లా SP సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు నెల్లూరులోని ప్రైవేటు వైద్యశాలకు మెరుగైన చికిత్స కోసం తరలించారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు చెందిన మార్కాపురంలో టెక్నీషియన్ కరోనా పాజిటివ్తో చనిపోయాడు. ప్రజలకు నిరంతరం సేవలందించే ప్రభుత్వ శాఖల అధికారులు, దిగువ స్థాయి ఉద్యోగులకు కరోనా నిర్ధారణ అవుతుండటంతో పామూరు మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పామూరులో కరోనా నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఒకే రోజు 14 కేసులు నమోదు కావడంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మండపేట పురపాలక సంఘం కార్యాలయంలో అటెండర్కు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రస్తుతం ఆ అటెండర్ రెవెన్యూ విభాగంలో రోడ్డు మార్జిన్ ఆశీల వసూళ్లు చేస్తున్నారు. దీంతో మున్సిపల్ కార్యాలయంలోని వివిధ విభాగాల్లో దాదాపు 70 మంది ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది, రెవెన్యూ బిల్లు కలెక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు హడలిపోతున్నారు. ఆరవ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన మంత్రి గంగుల కమలాకర్ అలుగునూరు చౌరస్తా వద్ద గల వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో మొక్కలు నాటారు. అలాగే ప్రజల కోసం హైజెనిక్ టాయిలెట్స్కు ఆయన శంకుస్థాపన చేశారు. నగరంలో బహిర్భూమికి వెళ్లేందుకు మహిళలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి అధునాతనమైన 15 టాయిలెట్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందులో మహిళలకు, చిన్నపిల్లలకు ప్రత్యేకమైన సదుపాయాలు ఉంటాయని అన్నారు. ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా వీటిని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ తో పాటు ఎమ్మెల్యేలు రవిశంకర్, రసమయ్య బాలకిషన్ తదితర అధికారులు పాల్గొన్నారు. నువ్వు బేబీ ఫీడింగ్ చేయాలన్నా కూడా అందులో బేబీ ఫీడింగ్ కోసం ఒక సెపరేట్ రూమ్ ఇవ్వడం జరుగుతుంది. వికలాంగుల కోసం కూడా సెపరేట్ ఒక సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో అన్నీ హైజెనిక్గా ఉంటాయి. డైపర్ చేంజ్ చేయాలనుకున్నా, ఒక చిన్నపిల్లలకు డైపర్ చేంజ్ చేయాలనుకున్నా కూడా బయట ఇబ్బంది ఉంటుంది కాబట్టి అందులోనే డైపర్ చేంజ్ చేస్తాం కూడా రూమ్ చేస్తాం కాబట్టి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది.
హైదరాబాద్ చెందిన ముగ్గురు కన్సల్టెన్సీలు డిజైన్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి భూమిపై చేసుకున్నాం, 1 మంత్లో కంప్లీట్ చేసుకొని ప్రజలకు 15 టాయిలెట్స్ విధంగా అందుబాటులో తీసుకొస్తాం. ఇంకా ప్రజలు ఏది కోరుకుంటే అది ఆ టాయిలెట్స్లో పెట్టేదని కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఒకటి గీతాభవన్ కూడా పెట్టే పరిస్థితి ఉంది, కానీ గీతాభవన్ ఆల్రెడీ అక్కడ సులభ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ వాక్వే వస్తుంది. ఆ వాక్వేకు అనుగుణంగా ఎక్కడో మంచి సూటబుల్ ప్లేస్ చూసుకొని ఎక్కడంగా త్వరలోనే అక్కడ ఒక టాయిలెట్స్ను కొంచెం ఎక్కువ సీట్ ఉండే విధంగా టాయిలెట్ కాబట్టి సో ఇది ప్రజలకు అందుబాటులో గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం కరీంనగర్ కార్పొరేషన్లో ఈ 15 మోడర్న్ టాయిలెట్స్ను ఈరోజు భూమిపై చేసుకుని జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులను పట్టించుకునే నాదుడే లేకపోయాడని రైతు శాఖ ఆరోపించింది. గత యాసంగిలో కొనుగోలు చేసిన పంటకు ప్రభుత్వం రైతులకు డబ్బులు చెల్లించడం కూడా జరిగిందని రైతు శాఖ పేర్కొంది. రైతులకు డబ్బులు చెల్లించే సమయంలో రైతుల అకౌంట్లో 5,000 నుండి 10,000 రూపాయలు తక్కువ వేయడం జరిగిందని పేర్కొంది. ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక రైతులు ప్రతిపక్ష పార్టీ నాయకుల సహాయంతో నేషనల్ హైవేపైకి రావడం జరిగిందని రైతులు పేర్కొన్నారు. ధాన్యాన్ని కోత తీయడం జరిగింది, అంతేకాకుండా మళ్ళీ రైస్ మిల్లకు తరలించిన తర్వాత అక్కడ మళ్ళా తడిచిందని దాని పేరుతోటి మళ్ళీ 5 నుంచి 10 కిలోలు మళ్ళీ కట్టేయడం జరిగింది. ఫోనీలే వచ్చిన కాడికి వచ్చిందని చెప్పేసి మరి రైతులందరూ ప్రభుత్వానికి అమ్ముకుంటే మరి ఇప్పుడు కొత్త స్కామ్ మరి ప్రతి రైతు అకౌంట్ నుంచి దగ్గర 5 నుంచి 20,000 మధ్యలో ప్రతి అకౌంట్ నుంచి కట్టేయడం జరుగుతుంది. మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, మరి కట్టైన డబ్బులు ఎవరికి పోతున్నాయి, ఎవరికి ఖాతాలకు పోతున్నాయి చెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి రైతుకు ఈ అకౌంట్లో చూస్తే ఎటువంటి కారణం లేకుండా దాదాపు యావరేజ్గా 10-10,000 ఒక కట్ అయిపోతున్నాయి. రైతు కష్టపడి ఆయనకు వచ్చేదే 10-20% ఆ లాభం, దానికి కోతలో అప్పుడు ధాన్యం కోత విధించారు, మరి అదేవిధంగా ఇప్పుడు ఎటువంటి కారణం లేకుండా అకౌంట్లలో మరి 10-10,000 20-20,000 ఒకరికైతే 50,000 రూపాయలు కూడా కోత విధించడం జరిగింది. కాకినాడలోని రైతు బజార్లో సడన్ గా వర్షం కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాంధీనగర్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన రైతు బజార్లో భారీ వర్షం కురిసింది. చుట్టూ ఉన్న పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో కొనుగోలుదారులు రాక రైతులు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా రైతులు కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దగ్గర ఉండి కొనుగోలుదారులకు సౌకర్యాలు చూడవలసిన ఎస్టేట్ అధికారి కూడా లేకపోవడంతో రైతులు తమ గోడు ఎవరికి విన్నవించుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని రైతులు వాపోతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత చినరాజప్ప ఫైర్ అయ్యారు. తనది రైతు రాజ్యమని జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి చేసేది ఏమీ కనబడుటలేదని విమర్శించారు. రైతాంగానికి వచ్చేటప్పటికీ ఇంకా ఆత్మహత్యలు ఆగలేదు అని ఆరోపించారు. రైతులకు విత్తనాలు దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతు ధాన్యం అమ్మిన డబ్బులు కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. రైతులను మభ్యపెట్టడంతో తప్ప జగన్ రైతులకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు ఉపయోగపడాలని రైతు రుణమాఫీలు 2 విడతల క్రింద ఇచ్చామని చినరాజప్ప పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తా ఉన్నాడు. నేనైతే పెద్ద ఎత్తున మరి పెద్ద కార్యక్రమం నాన్నగారి పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి మరి దినోత్సవం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి చేసింది ఏమీ కనపడలేదు. ఇవాళ ఇవాళ రైతాంగానికి వచ్చినప్పటికీ ఆత్మహత్యలు ఆగలేదు, రైతాంగానికి వచ్చినప్పటికి ఇత్తనాలు దొరకట్లేదు, ఎరువులు దొరకట్లేదు, నీరు అరకొరగా నీరు వస్తుంది, ఎక్కడ పంట పండడానికి కూడా ఇబ్బంది ఉంది. ఎవరైతే ధాన్యం అమ్మిన వాడికి డబ్బులు ఇప్పుడు కూడా ప్రభుత్వం చెల్లించలేదు. ఇటుకు ఇష్టగోదావరికి వచ్చిన వాడికి 400 కోట్ల రూపాయలు మొన్న తోలిన ధాన్యానికి బిల్లులు రావాల్సి ఉంది. మరి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పదే రాజశేఖర రెడ్డి ఏదో చేసాడు, నేను కూడా చేస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి చేసిన అన్నిటి కుట్లు కొట్టడమే కాకుండా ఇవాళ చేసింది ఏమీ లేకుండా నేనేదో చేస్తానని చెప్పి ప్రజలు మభ్యపెట్టడానికి ఇవాళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా ఈరోజు మేమైతే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఉపయోగపడాలని చెప్పి ఆ రోజు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. 2 విడతలు ఇచ్చాం, 3 విడత 4 విడత వచ్చినట్టు ఆగిపోయింది. దాని అంతా కూడా పక్కన పెట్టి నేను ఇవ్వనని చెప్పి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ నవతేజ్ టీవీ.